ఐపీఎల్ స్కామ్. ఈ స్కామ్ లిస్టులో లేకపోతే ఈ స్కామ్ చేసిన వాళ్ళు కూడా ఊరుకోరేమో. లలిత్ మోడీ అప్పటి ఐపీఎల్ చైర్మన్, ఒకటి కాదు రెండు కాదు ఐపీఎల్ని అడ్డం పెట్టుకొని ఎన్నో ఫ్రాడ్స్ చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ కానివ్వండి, మనీ ల్యాండరింగ్ కానివ్వండి, ట్యాక్స్ లెగ్గొట్టడం కానివ్వండి, లంచాలు తీసుకోవడం కానివ్వండి, ఇలా ఒక పక్క ఐపీఎల్ రన్ చేస్తూ వాటితో పాటు వీటన్నిటినీ కూడా రన్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలామంది పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ తమ డబ్బుల్ని మనీ ల్యాండరింగ్ చేయడానికి ఐపీఎల్ని ప్లాట్ఫామ్గా వాడుకున్నారు. మనీ ల్యాండరింగ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, జస్ట్ లైక్ ఫారెన్ నుంచి బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా కన్వర్ట్ చేసుకుంటారో, సేమ్ ఐపీఎల్ని కూడా పొలిటీషియన్ అండ్ సెలబ్రిటీస్ బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా మార్చుకోవడానికి ఐపీఎల్ని ఒక ప్లాట్ఫామ్లాగా యూజ్ చేసుకున్నారు. లలిత్ మోడీ ఐపీఎల్ని తన సొంత ప్లాట్ఫామ్లాగా యూజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు ఎంత పడితే అంత నొక్కేశాడు. అంటే నొక్కేసి నాకు తెలిసిందే కదా, ఎవరికీ తెలియకుండా బయట దేశాలకి పారిపోయాడు.